చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేసి మీ అందరికి చూపిస్తాను. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు అయితే నేను సండే స్పెషల్గా నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాను. మాది నెల్లూరు అండి, సో అందుకని చెప్పేసి నేను మా స్పెషల్గా ఈరోజు నా స్టైల్లో నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తాను. అయితే నేను బాండ్లు పెట్టుకుంటున్నాను. ఈ చేపల కూర కోసం నేనైతే ఇప్పుడు ఒక పొడిని తయారు చేసుకుంటున్నాను. 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నాను, జీలకర్ర కూడా 2 స్పూన్లు వేసుకుంటున్నాను, ఆవాలు కూడా 2.5 స్పూన్లు వేసాను, అన్ని 2.5 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు మెంతులు కూడా 2.5 స్పూన్లు వేస్తున్నాను. ఇది సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట స్మెల్. ఇదిగోండి, ఇలా రోస్ట్ అయితే సరిపోద్ది. అయితే ఫ్రై అయిపోయాయి, వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. 1.5 కేజీ చేప ముక్కలు తీసుకున్నాను. ఈ చేప ముక్కల్ని కల్లుప్పు ఉంటుంది కదా, ఆ కల్లుప్పు వేసి ఇలాగా పెద్ద చేప తీసుకున్నాను. మేము పెద్ద చేప తీసుకున్నాను, దట్టుతోటి ఇలా రుద్దుకుంటా క్లీన్ చేసేసుకోవాలి మొత్తం. ఇదిగోండి, ఇలా నీట్గా చేపలు అన్నీ కడిగేసుకున్నాను. 4 సార్లు అన్న కడిగాను నేను, నీసు వాసన అంతా పోయేలాగా. చేపలు 1.5 కేజీ తీసుకున్నాను కదా, దానికి మనం 100 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది 100 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు నానబెట్టుకుందాం. చేపల కూర కోసం నేను ఇంత పెద్ద దబర తీసుకున్నాను, వెడల్పాటి దబర. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి మనం దబర పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. చేపల కూరలోకి ఎక్కువ ఆయిల్ పట్టద్దండి, సో ఈ మాత్రం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి 200 గ్రాములు అలా పట్టచ్చు మ్యాక్సిమం. ఇందులో ఆవాలు వేస్తున్నాను ఆయిల్ వేగిన తర్వాత. తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఇలాగా సన్నగా చీల్చి పెట్టుకున్నాను, 4 ఉంటాయి. ఉల్లిపాయలు వేస్తున్నాను, 2 అరగడ్డలు వేసుకోండి సరిపోద్ది. త్వరగా ఫ్రై అయిపోయాయి కదా ఆనియన్స్. ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. ఈ టమాటాలు వచ్చేసి పెద్దవి 2 వేసుకున్నానండి, చిన్నవి అయితే 3 అయినా వేసుకోవచ్చు. చేపల కూరకి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నెల్లూరు చేపల కూరకి మామిడికాయ. సో ఈ మామిడికాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే 1 స్పూన్ నేను పసుపు వేస్తున్నానండి. ఈ పసుపు వేసిన తర్వాత కొద్దిగా కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చేపల పులుసులోకి మనం కల్లుప్పు వేస్తే ఆ టేస్టే వేరనమాట. సాల్ట్ అయితే వేయకూడదండి. టమాటాలు అయితే బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను. ఇలా చింతపండుని బాగా పిసికి నేను 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. 1 లీటర్ వాటర్ అయితే సరిపోతాయి. ఆ తర్వాత 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. చేపల పులుసుకైతే కారం ఉప్పు బాగానే పడతాయి. అవన్నీ మనం టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని కొద్దిసేపు మరగనిచ్చిన తర్వాత ఆ పులుసు ఇప్పుడు మరుగుతుంది కదా, ఇలాగా మరిగేటప్పుడు మనం చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలాగా పులుసులో చేప ముక్కలు వేసుకున్న తర్వాత మనం మామిడికాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఈ పులుసుని 1 అరగంట సేపు ఉడకబెట్టుకోవాలి. కూర చిక్కబడేదాకా మనం ఈ పులుసును ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఆ ఉడుకుతుంది కదా, ముక్కల్ని చెక్ చేసుకునేదానికి గరిట అయితే పెట్టకూడదు, గంటె ఏం పెట్టకూడదు, ఇలా తిప్పుకోవాలి. ఇలానే తిప్పుకోవాలి. గంటె కాని పెట్టామంటే ముక్కలు అయితే విరిగిపోతాయి. సో అలా తిప్పుకొని ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకా పులుసు చిక్కబడాలన్నమాట. చిక్కబడిన తర్వాత మీకు చూపిస్తాను. ఇందాకైతే మనం జీలకర్ర ధనియాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవిలాగా మెత్తగా మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే మన కూర అయితే చిక్కబడిపోయింది. ఈ చిక్కబడిపోయిన కూరలో మనం ఈ పొడిని 1 స్పూన్ ఇలా వేసుకుంటే సరిపోద్ది. ఆ పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా తిప్పుకోవాలన్నమాట కూరని. చేపల కూర ఉడికేటప్పుడు గంట అయితే అసలు పెట్టకూడదండి, ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇలాగే కలుపుకోవాలన్నమాట కూరని. ఆ పౌడర్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా ఉంచుకొని తర్వాత ఇంకా స్టవ్ ఆపేసేయాలన్నమాట. ఇంకంతే అండి, గుమగుమలాడే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఈ చేపల పులుసు అన్నంలో వేసుకొని కొద్దిగా తిని చూపిస్తాను. ఇదిగోండి, నా చేపల పులుసు, చేప పెద్ద చేప ముక్క,
మామిడికాయ. దీంట్లోకైతే రాగి సంగటి కూడా చాలా బాగుంటుంది. మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ రాగి సంగటి చేసేది, చిన్నప్పుడు చేసేది. ఇట్లా అద్దుకొని తినేది అలవాటు నాకు. చాలా బాగుందండి టేస్ట్. చేప కూడా అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కూర నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.